వాణిజ్య శైలిలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న గింజను ధాన్యంగా పశువులకు దానాగా అలాగే ఆకును చొప్పగా వాడతారు మొక్కజొన్నను వర్షాధారంగానే కాక రబీ యాసంగి పంటలుగా ఆరుతడుల కింద సాగు చేస్తారు తెలంగాణలో నీటి వసతి ఉన్న భూముల్లో యాసంగి పంటగా అక్టోబర్ రెండో పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకుంటారు వరి మాగానుల్లో వరి కోతల అనంతరం కూడా ఈ పంటను సాగు చేసే అవకాశం ఉంది యాసంగి మొక్కజొన్న నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది యాసంగి మొక్కజొన్నలో మంచి రకాలు సాగు వివరాల గురించి రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ నగేష్ నుంచి తెలుసుకుందాం రబీలో సాగు చేసుకున్నటువంటి వివిధ ఆరుతడి పంటల్లో మొక్కజొన్న ఒక లాభదాయకమైన పంట కొద్దిపాటి నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి బోర్లు కానీ బావులు కానీ అలాగే ఆయకట్టు ప్రాంతాల చివరి ప్రాంతాల్లో కూడా మొక్కజొన్న పంటని సాగు చేసుకొని అధిక దిగుబడులు మరియు మంచి నికరారాధ్యాన్ని తీసుకోవచ్చు రబీ సీజన్లో మొక్కజొన్న పంటని అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు విత్తుకోవచ్చు అయితే ఎక్కడైతే వరి మహాణుల్లో వరి కోతలు ఆలస్యమైనప్పుడు కానీ అలాగే పత్తి తర్వాత మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితుల్లో పత్తి కోతలు ఆలస్యమైనప్పుడు ఈ మొక్కజొన్న పంటని నవంబరు చివరి వారం నుంచి డిసెంబరు మొదటి వారం వరకు కూడా వెతుకోవచ్చు అయితే మొక్కజొన్నని రబీలో విత్తుకునేటప్పుడు ముఖ్యంగా మధ్యకాలిక లేదంటే స్వల్పకాలిక రకాలని ఎన్నుకోవాలి ఈ రకాలన్నీ కూడా మధ్యకాలిక రకాలైతే వంద నుంచి నూట పది రోజులు అలాగే స్వల్పకాలిక రకాలైతే కనీసం తొంభై నుంచి వంద రోజుల మధ్యలో కొతకొస్తాయి ప్రస్తుతం మనకి పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ సంస్థల నుంచి కూడా మంచి నాణ్యమైన రకాల యొక్క విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూపొందించబడినటువంటి డిహెచ్ఎం నూట పదిహేడు కానీ లేదంటే డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి ఈ రెండిట్లో ఏదైనా కూడా ప్రస్తుతం మా మొక్కజొన్న పరిశోధన కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి మొక్కజొన్న పంటను విత్తుకోవడానికి ఎకరాకి ఎనిమిది కిలోల విత్తనం అవసరం ఉంటుంది అలాగే ప్రతి కిలో విత్తనానికి శాండ్రి ప్రోల్ మరియు ఫోర్టాంజా డ్యూ అనే పేరుతోటి ప్రస్తుతం మనకి విత్తన శుద్ధి చేసేటువంటి మందు అందుబాటులో ఉంది కాబట్టి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రస్తుతం ప్రధానంగా మనకి మొక్కజొన్నలో పురుగు అనేది తీవ్ర సమస్య కాబట్టి ఈ పురుగు నివారణకి ముందుగానే ప్రతి కిలో విత్తనానికి ఆరు మిల్లీటర్ల చొప్పున ఫోర్ టెన్జర్ డ్యూ అనే మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేలా ప్రతి ఎకరాకి ముప్పై మూడు వేల మూడు వందల మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రతను పాటించాలి కాబట్టి ఈ మొక్కల సందటిని పాటించినప్పుడే మనకి మంచి దిగుబడులు వస్తాయి కాబట్టి ఎదులతో సహాయంతో నడిచేటువంటి గురుతో కానీ లేదంటే ట్రాక్టర్తో నడిచేటువంటి సీడ్రిల్ సహాయంతో వితుక్కోవడం వల్ల మంచి మొక్కల సాంద్రత అనేది అంటుంది పంట విత్తుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు కలుపు సమస్యను నివారించుకోవడానికి ఇప్పటి నుంచో ఉంటే మనకి ప్రాక్టీస్తున్నటువంటి అట్రాజిన్ అనే కల్పొందు ఒక కిలో ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి నేలపైన పిచికారి చేసుకోవాలి ఒకవేళ కలుపు సమస్య ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పంట దశలో కూడా ఎక్కువగా కనిపిస్తే ప్రస్తుతం మొక్కజొన్నలో మనకి పోస్ట్ ఎమర్జెన్సీ పంట ఎదిగిన తర్వాత కూడా మంచి కలుపు నాశనాలు ఉన్నాయి వీటిలో టెంబోట్రయాన్ అనే మందు అనే కలుపు మందు అయితే నూట పదిహేను మిల్లీటర్లు లేదా టోప్రిమజోన్ అనే మందు అయితే ముప్పై ఆరు మిల్లీ మరో దీంతోబాటు నాలుగు వందల గ్రాముల అట్రాజిన్ ఈ రెండింటిని కూడా కలిపి ఒక ఎకరాకి ఈ కలుపు పైన పిచికారి చేయడం వల్ల కూడా చాలా వరకు కూడా కలుపుని నివారించుకోవచ్చు మొక్కజొన్న పంటకి రబీ సీజన్లో కనీసం ఎకరాకి ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల జింకు సల్ఫేట్ని ముందుగా దుక్కి చేసేటప్పుడే పొలంలో వేసి కలేదు ఉన్నది ఈ విధంగా చేయడం వల్ల ఇతర స్థూల కానీ సూక్ష్మ పోషకాలు కానీ సరైన మోతాదులు అంది మొక్కల పెరుగుదల బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా కూడా రైస్ సోదరులు ఈ జింకు సల్ఫేటు ఎకరాకి ఇరవై నుండి ఇరవై ఐదు కిలోలు చొప్పున చివరి దుక్కులో కలెదున్నాలి ప్రతి ఎకరాకి మొక్కజొన్న సాకి రబీ సీజన్లో తొంభై ఆరు కిలోల నత్రజని అలాగే ముప్పై రెండు కిలోల బాసరం మరియు పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులని వేసుకోవాలి అయితే వీటిని సూటు ఎరువుల రూపంలో చెప్తే మనకి విత్తే ముందు ప్రతి ఎకరాకి డెబ్బై ఐదు కిలోల డిఏపి మరియు యాభై కిలోల యూరియా అలాగే ఒక ఇరవై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వీటిని విత్తనం వేసే ముందు వేసుకోవాలి అలాగే మిగతా నత్రజని మూడు దఫాలుగా పంట ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల దశలో అంతర్కృషి చేసిన తర్వాత ఒకసారి యాభై కిలోల యూరియా అలాగే పంట పూత దశలో ఒకసారి యాభై కిలోల యూరియా అలానే ఎప్పుడైతే గింజ కట్టే దశలో కూడా మనము కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియాని మరొకసారి అందజేయడం వల్ల కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో మనకి గింజ కట్టే శాతము అలాగే కండ చివరి వరకు కూడా గింజలు నిండాలి అంటే పొటాషియం మూలకం అనేది చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా కూడా రెండో దఫా కూడా పూత దశలో మనం మరొకసారి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాషిని అందజేయాలి మొక్కజొన్నలో ముఖ్యంగా మనకి ఈ ప్రస్తుతం కాండం తులచి పురుగు అంటే కూడా ఖత్తరి పురుగు అనేది ఎక్కువ సమస్యగా ఉంది కాబట్టి ముందుగా ఈ సమస్య రబీలో కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత రైసదులు విత్తుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కనీసం ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా పురుగు రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ పురుగు ఆ తర్వాత దశలో కూడా కనిపిస్తే స్పైనిటోరం అనే మందు అయితే జీరో పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదంటే క్లోరైన్ ప్రోల్ అనే మంది అయితే జీరో పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని కాండం సుడలు బాగా తడిచేటట్టు పిచ్చికారి చేసుకోవాలి ఆ తర్వాత కూడా మనకి ఈ మొక్కజొన్నలో కాండం మధ్యలో కూడా ఈ యొక్క కత్తెర పురుగు కనిపిస్తే సున్నము మరియు ఇసుక ఒకటి ఇస్టు తొమ్మిది నిష్పత్తిలో కలుపుకొని ఈ కాండం సుడులో వేయడం వల్ల కూడా ఇసుక రాపిడి కూడా చాలా వరకు కూడా ఈ యొక్క కత్తెర పురుగు రాకుండా నివారించుకోవచ్చు అయితే మనకి మొక్కజొన్నలో ప్రస్తుతము రై సోదరులు ఎక్కువగా హైడెన్సిటీ ప్లాంటింగ్లో అంటే చాలా క్లోజర్ ప్లాంటింగ్లో కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా చేసినప్పుడు ఈ పంట ఎండు తెగులు కూడా ఎక్కువగా వచ్చే సమస్య ఉంది కాబట్టి ముందుగానే ఎక్కడైతే ఎండు తెగుల సమస్య ఉంటుందో మొక్కజొన్నలో ఎకరాకి రెండు కిలోల ట్రైకోడర్మా విరిడి వంద కిలోల పశువుల ఎరువులో బాగా ఉలియపెట్టిన తర్వాత వరుసల మధ్య వేసుకోవడం వల్ల ఈ ఎండుదగలను చాలా వరకు రాకుండా నివారించుకోవచ్చు ఈ విధంగా మొక్కజొన్నని రబీ సీజన్లో సాగు చేసుకునేటప్పుడు దాదాపుగా ప్రతి ఎకరాకి ఇరవై నుండి ఇరవై ఐదు వేల దాకా ఖర్చు రావచ్చు రైతు సోదరులకి మొత్తము అన్ని యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించినప్పుడు ఎకరాకి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి వస్తుంది కాబట్టి అన్ని ఖర్చులు మిగిలిపోకుండా రైతు సోదరులకి నికరాదాయంగా కనీసం ముప్పై నుండి ముప్పై ఐదు వేల నికరాయమ మొక్కజొన్న సాగు వల్ల వస్తుంది కాబట్టి మొక్కజొన్న పంటని రబీ సీజన్లో ఆరుతడి పంటగా సాగు చేసుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు